నేను మీ అక్షితాని. వెల్కమ్ టు అమ్మతో అక్షిత. మమ్మీ చేసే మంచి వీడియోస్ చూసే ముందు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్ని మీ దగ్గర దాకా వస్తాయి. హలో అండి, ఈరోజు ఒక రాజస్థాన్ స్పెషల్ రెసిపీ తోటి మీ ముందటికి వచ్చేసాను. అదే అండి గట్టెకి సబ్జీ. ఇది మనము సింపుల్గా ఒకే ఒక కప్పు పిండితోటి సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చపాతీల్లోకి, నాన్స్లోకి, పరాటాల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. చూడండి, ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఒక ఆనియను, ఒక రెండు మీడియం సైజు టమాటాలు, కొంచెం ఒక రెండు స్పూన్ల కాజు, చిన్నవి దాల్చిన చెక్కలు రెండు, ఒక రెండు లవంగాలు, ఇలాయచి, ఒక రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ కడాయిని హీట్ చేసేసుకొని దాని లోపల కొంచెం ఆయిల్ని వేసేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఫస్ట్ మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకుంటున్నామండి కర్రీ కోసము. దానికోసమని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఆనియన్స్ కొంచెం లైట్గా ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసుకుందాం. చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, ఇది ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఆయిల్లో కొంచెం మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి, ఇంకా మసాలా దినుసులు ఉన్నాయి కదా, లవంగం, ఇలాయచి, దాల్చిన చెక్క, నెక్స్ట్ కాజును కూడా వేసేసుకొని దీన్ని బాగా మగ్గనిచ్చుకోవాలండి. మనము ఆనియన్స్, టమాటా ఉంది కదా, కాజు ఇవన్నీ మనము ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఉంచుకోవాలి. మనకి టమాటా ముక్కలన్నీ మెత్తపడేదాకా ఉంచుకుంటే సరిపోతుంది మనకి. అప్పుడు గ్రేవీలో టమాటాలోని, ఆనియన్లోని పచ్చివాసన వెళ్ళిపోయి గ్రేవీ మనకి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. చూడండి, ఒక 2-3 మినిట్స్లో మనకి టమాటా అనేది మగ్గిపోయింది కదా. ఇదిని ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని చల్లారనిద్దాం. దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనము ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా చేసేసుకుంటే మన గ్రేవీకి బేస్ అనేది రెడీ అయిపోయింది. మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేసుకొని దాని లోపల పోపుకు తగ్గట్టుగా ఆయిల్ని వేసేసుకోండి. చూడండి, దీని లోపల ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి చిలుకలు, కొంచెము కరివేపాకును వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఆల్రెడీ గ్రేవీ కోసము మిక్సీ పెట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మనము వేసుకున్న పేస్ట్ అంతా ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి. స్టవ్ అనేది మీడియంలో పెట్టేసుకొని ప్రాసెస్ చేసుకోండి. చూడండి, మన గ్రేవీలో ఆయిల్ అంతా మిక్స్ అయిపోయింది కదా. ఇది ఒక 1 మినిట్ పాటు బాగా కుక్ చేసుకోవాలండి. చూడండి, ఆయిల్ కొంచెం కొంచెంగా ఫ్లోట్ అయ్యే టైంలో మనం దీని లోపల డ్రై స్పైసెస్ని యాడ్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మన గ్రేవీ అనేది ఫ్రై కావాలి. తర్వాత ఇందులోకి నేను డ్రై స్పైసెస్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం హల్దీ, తర్వాత మిర్చి పౌడర్, సాల్ట్, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఈ స్పైసెస్ అన్నీ మీరు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా మనం వేసుకున్న డ్రై స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి గ్రేవీ అనేది బాగా నీట్గా వస్తుంది. చూడండి, ఒక 2-3 మినిట్స్ లోపల మన గ్రేవీలో కొంచెం ఆయిల్ వదులుతుంది చూసారా. ఈ విధంగా కడాయి వదిలేటట్టు మన గ్రేవీ అయినప్పుడు మనము ఇందులోకి వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. చూడండి, మన గ్రేవీ బాగా ఫ్రై అయిపోయింది చూసారా. చూడండి, ఇక్కడ నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను దాదాపుగా చిన్న గ్లాస్ అని మీడియం గ్లాస్ తోటి ఒక 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసేసాను. అప్పుడే మనకి గ్రేవీ అనేది మంచిగా ఫ్రై అయిపోయి, బాయిల్డ్ అయిపోయి మంచిగా నీట్గా టేస్ట్గా వస్తుందండి. ఎక్కువగా వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను, ఇప్పుడు ఇంకో గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ గ్రేవీ అనేది మనకి బాగా బాయిల్ కావడానికి కనీసము ఒక 10-15 మినిట్స్ పడుతుందండి. సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోవాలి. ఇది మన గ్రేవీ ప్రిపేర్ అయ్యేలోపు మనము మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఈ కర్రీలోకి బాల్స్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఆ బాల్స్ కోసం ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండిని, ఆ శనగపిండిలోకి తగినంత మిర్చి పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి అండి, ఈ విధంగా వేసేసుకొని వీటిని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి.
చూడండి ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత వీటిలో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని మనము ఒక స్మూత్ డోలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనము శనగపిండిని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా వాటర్ పట్టవండి. కొంచెం కొంచెంగా చూసుకుంటూ వాటర్ని వేసేసుకొని ఒక స్మూత్ డోలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా చూడండి ఈ విధంగా డో ప్రిపేర్ అయిన తర్వాత మన చేతికి పిండి అని అతుక్కోకుండా ఉండడానికి కొంచెము ఆయిల్ని ఈ విధంగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఈ విధంగా నీట్ చేసుకుంటూ మన డోని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కొంచెం ఇంకొంచెం ఆయిల్ని నేను యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేయడం వల్ల డో అనేది మనకి స్మూత్గా ప్రిపేర్ అవుతుంది. చూడండి మన డో అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకో ప్లేట్ తీసుకొని అక్కడ కొంచెం పొడి పిండిని తీసుకుంటున్నాను. ఇది మనము చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ విధంగా చేతికి కొంచెం పొడి పిండిని పెట్టుకుంటూ బాల్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకి పిండి అనేది చేతికి అంటుకోకుండా మన బాల్స్ అనేటివి నీట్గా వస్తాయి. చూడండి ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఈ ఉండలు అనేవి చిన్నగా చేసుకోండి, ఎందుకంటే మనకు పెద్దగా ఉంటే ఇవి లోపల కుక్ అవ్వవు. చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా చేసుకుంటే మనము తినేటప్పుడైనా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఈ విధంగా నేను మొత్తం బాల్స్ని ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈ ప్రిపేర్ అయ్యేలోపు మనము స్టవ్ పైన కడాయిని పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకు తగ్గట్టుగా ఆయిల్ని పెట్టేసుకొని హీట్ చేసేసుకుంటే మనకి తొందరగా పని అనేది అయిపోతుందండి. చూడండి ఇక్కడ నేను ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇందులోపల మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండి బాల్స్ని వేసేసుకోవాలి. చూడండి ఇవి ఫ్రై కావడానికి మనకి ఒక 2-3 మినిట్స్ పడుతుందండి. ఇదిని మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని చేసుకోవాలి, ఎందుకంటే మన శనగపిండి అనేది లోపల కుక్ కావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. హైలో పెట్టేసుకుంటే పైనుండి కలర్ వస్తుంది కానీ లోపల మనకి బాగా కుక్ కాదు, అప్పుడు మనకి తినేటప్పుడు పిండి పిండిలాగా తగులుతుంది. చూడండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి లోపల ఉన్న పిండి మొత్తం బాగా ఫ్రై అవుతుంది. ఇది చాలా తొందరనే అయిపోతుందండి. చూడండి మనకి ఇక్కడ కలర్ వచ్చేసినాయి. నేను వీటిని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన శనగపిండి బాల్స్ అనేటివి రెడీ అయిపోయినాయి కదా. ఇంతలోపు మన గ్రేవీ అనేది ఆఫర్కి బాయిల్డ్ అయిపోయింది చూసారా. మనం వేసుకున్న 2 గ్లాస్ వాటర్ కూడా దగ్గరికి వచ్చేసినాయి. ఇది మనకి దాదాపుగా ఒక 10 మినిట్స్ పట్టిందండి. ఇంతవరకు బాయిల్డ్ అయిపోయింది కదా. మనము ఇందులోపల మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, వాటిని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. చూడండి ఈ బాల్స్ వేసేసుకున్న తర్వాత మనకి 5-10 మినిట్స్ వరకు ఈ కర్రీ ప్రిపేర్ కావడానికి ఇంకా టైం పడుతుందండి. చూడండి ఇక్కడ నేను బాల్స్ కుక్ కావడాని కోసం, ఇది మన గ్రేవీ అనేది థిక్గా అయిపోయింది కాబట్టి ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. మనము బాల్స్ వేసిన తర్వాత ఈ విధంగా లూజ్ కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి బాల్స్ అనేటివి ఈ గ్రేవీలో బాగా కుక్ అవుతాయి. చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత మన గ్రేవీ అంతా దగ్గర పడిపోయింది, మన బాల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయినాయి. చూడండి ఇక్కడ నేను లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసేసి ఒక 1 మినిట్ పాటు ఈ స్టవ్ పైన ఉంచేసి స్టవ్ను కట్టేస్తాను. చూడండి మనకి పైన ఆయిల్ ఫ్లోట్ అయిందంటే మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా అయిపోయినట్టే. చూడండి మన కర్రీ అనేది అయిపోయింది. నేను ఇప్పుడు డిష్ అవుట్ చేస్తున్నాను. చూడండి ఎంతో టేస్టీగా ఉండే రాజస్థానీ స్పెషల్ గట్టేకి సబ్జీ రెడీ అయిపోయింది కదా. మనము ఎంతో సింపుల్గా దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి నేను ఫ్రెష్ క్రీమ్ తోటి పైన కొంచెం గార్నిష్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే సబ్జీ ప్రిపేర్ అయిపోయింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్